30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ విశాఖలో ఒకేసారి రెండు ప్రమాదాలు 14 మంది స్కూల్ పిల్లలకు తీవ్ర గాయాలు ఆటోలో వెళ్తుండగా ఘటన లారీ డి కొట్టడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ప్రమాదం పంది అడ్డు రావడంతో మరో ఆటో బోల్తా చక్కగా అమ్మ రెడీ చేస్తే బాక్స్ చేతిలో పట్టుకొని ఆటోలో ఉత్సాహంగా స్కూల్కి బయలుదేరారు పిల్లలు కానీ అనుకోని రోడ్డు ప్రమాదాలు వాళ్ళను తీవ్ర గాయాలు పాలు చేశాయి విశాఖలో జరిగిన ఈ వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు రక్తం కారుతూ రోడ్డుపై ఏడుస్తూ కనిపించారు వాళ్ళల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు బుధవారం ఉదయం విశాఖలో రెండు ఆటోలకు ప్రమాదం జరిగింది దాంట్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు విశాఖ నగరంలోని సంగం శరద్ థియేటర్ కూడల దగ్గర స్కూల్ పిల్లలు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు పిల్లలు వెళ్తున్న ఆటోను వెనుక వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది మరో ఘటనలో మధురవాడ నగరంపాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది విద్యార్థులు ఉండగా వారందరూ స్వల్పంగా గాయపడ్డారు పంది అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయిన ఆటో డ్రైవర్ పక్కకు తిప్పటంతో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్ళి ఆగింది లారీ డ్రైవర్ క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు పిల్లలు ఆర్తనాదాలతో నొప్పి నొప్పి అని వాళ్ళ ఏడుస్తున్న తీరుతో అక్కడ పరిస్థితి బీభత్సంగా మారిపోయింది